తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. జర్నలిస్టులకు ఇళ్లు కేటాయిస్తామని చెప్పి రెండోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇంతవరకు ఇళ్ల పంపిణీ చేయలేదని ప్రొఫెసర్ కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి మరింత సమాచారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి మా ప్రతినిధి సుజాత రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. समस्य वस्ते आश्रयించాల్సింది मीडिया ने आश्रयिस्तू उंटारु कानी मीडिया के समस्य वस्ते एवर्नी आश्रयించాలి अंटू ई रोजु मीडिया की इच्चिन एवैते हामीलु उन्नायो वाटिनी वेंटने नेरवेर्चालनी ई रोजु धर्ना चौक वद्दकु धर्नानी चेयडं चेपट्टडं जरिगिंदी. दानिकि संबंधिंचि प्रोफेसर कोदंडराम गारितो माट्लाडे प्रयत्नं चेद्दां. चेप्पंडि सर्, प्रस्तुतानिकि अयिते जनरलिस्ट् ई रोजु रोड्डु मीद दीक्षलु चेयाल्सिन परिस्थिति वस्तुंदि प्रत्येक तेलंगाण राष्ट्रंलो एला चूडोच्चिदा सर? ఎలా చూడొచ్చంటే ప్రజాస్వామ్యం ఎంత పతనమైందో దానికి ఉదాహరణ ఇయాల జరుగుతున్నటువంటి ధర్నా. వాస్తవానికి మీ అందరికీ అక్రిడిటేషన్ కార్డు ఇచ్చి ఓ ఇంటి జాగా మంజూరు చేయించటం అనేది చాలా చాలా అవసరం. ఇది ఎందుకు అవసరం అంటే మీరు జర్నలిస్టులని మాత్రమే కాదు ఒక మధ్యతరగతి ప్రజలందరి తరఫు వర్గము ప్రజలందరి తరఫున నిలబడి ప్రజల గొంతుకను వినిపించేటువంటి వర్గము. మీరు గౌరవంగా బతకగలిగితే సమాజం గౌరవంగా బతకగలుగుతది. కాబట్టి మిమ్మల్ని ఆదరించటం అనేది ఒక బాధ్యత. మీకు వచ్చే జీతాలేమో ఇయాల జాగలు కొని ఇల్లు కట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడో ఒక ప్లాట్ ఇస్తే తప్ప మీకు ఇల్లు కట్టుకోవటం కూడా సాధ్యం కాదు. ఆ పని ప్రభుత్వం చేయక తప్పదు. ప్రభుత్వం ఇవ్వాలని అడుగుతున్నాం. వనరులు లేక కాదు, ఏడన్నా భూములు ఉంటే గవర్నమెంట్ అమ్ముకుంటున్నది. వేలం వేయటం ఆ పండి ప్రజోపయోజ అవసరాలకు ఇయ్యమని అడుగుతున్నాం. అడ్డగోలుగా రైతుల దగ్గర నుంచి గుంజుకొని ఇవ్వమని ఎవరం అడుగుతలేం. ప్రజలకు బయట వేలం వేసే బదులు మాకు ఇవ్వండి. ధనికులైనటువంటి పారిశ్రామికవేత్తలకు ఇచ్చే బదులుగా పేద వర్గాలకు ఇవ్వండి, మధ్యతరగతి మేధావి వర్గాలను ఆదుకోండి అని చెప్పి నేను ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. భూములు లేక కాదు, ఉన్నాయి. ఆదాయం కోసం ఆక్షన్ చేయటం ఆపమని చెప్పదలిచిన. రెండవది ఏంటంటే, వాస్తవానికి మీరు మీ అడ్వర్టైజ్మెంట్ల కోసం చేసే 500 కోట్లలో 100 కోట్లు తీసి ఇటు పెట్టినా కానీ జర్నలిస్టులందరికీ కావలసిన సౌకర్యాలు దొరుకుతాయి. మీ విచ్చలవిడి దోపిడీని ఆపగలిగితే, అవినీతిని ఆపగలిగితే కాంట్రాక్టుల్లో ప్రాజెక్టుల్లో తప్పనిసరిగా ఈ పైసలు ఆదా చేసి ఈ వర్గాలకు కేటాయించడం కష్టమైన పని ఏం కాదు. ఇయ్యమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. పని చేసే ప్రతి జర్నలిస్టుకు గుర్తింపు కార్డు ఇవ్వండి. గుర్తింపు కార్డు ఇచ్చి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, హెల్త్ కార్డు ఇవ్వండి, అవి పటిష్టంగా అమలు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. సచివాలయంలో వార్తల సేకరణకి నిత్యం వెళ్తూ ఉంటాము. దానికి సంబంధించి సచివాలయంని 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది. మరి అలాంటిది జర్నలిస్టులకి గత 8 సంవత్సరాల నుంచి ఇస్తున్న హామీలను ఎందుకు నెరవేర్చడం లేదు? ఎందుకు ఇళ్ల స్థలాలను లోపం ఎక్కడుందంటే మీరు అవసరం లేదని ప్రభుత్వం అనుకుంటున్నారు. విషయం ఏంటంటే, ఏదో మీడియా హౌజులకే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే కంట్రోల్ చేస్తే అడిగిన వార్తలు రాస్తారు కదా, ఇక మీతో వ్యవహారం ఏందనే ఆలోచన ప్రభుత్వానికి. ఆ ఆలోచనతోనే ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే జర్నలిస్టుల పట్ల ఒక అణచివేత ధోరణిని ప్రదర్శిస్తున్నారు. అందుకని ప్రభుత్వం యొక్క వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము తప్పనిసరిగా ఇప్పటికైనా మరి జర్నలిస్టులను గౌరవించటం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించటమే. ఆ ప్రజాస్వామ్యమే అవసరం లేదనుకునే వాళ్ళకి, మీడియాను మనం ఎట్లయినా కంట్రోల్ చేసి అవసరానికి వాడుకోవచ్చును అనే వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి? తెలియవు కదా. అందుకని ఈ పోరాటాలు ఏమవుతున్నాయంటే, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జరుగుతున్న పోరాటాలన్నీ ప్రజాస్వామిక పోరాటాలే, ప్రజాస్వామిక విలువల కోసం సాగుతున్న పోరాటాలే. ప్రభుత్వ వనరులు ఎట్లా ఖర్చు చేయాలి, ప్రజల ప్రాధాన్యతకి ఎట్లా గౌరవం ఇవ్వాలి అనే విషయాల కోసం జరుగుతున్న పోరాటమే. రాజ్యాంగ మర్యాదలు ప్రభుత్వం పాటిస్తే తప్ప ఇట్లాంటి డిమాండ్లన్నింటినీ అమలు చేయటం, ఈ డిమాండ్లను సాధించుకోవటం కూడా సాధ్యం కాదని చెప్పి నేను నమ్ముతున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 3 దఫాలుగా కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది, ఆల్మోస్ట్ 850 వరకు కూడా. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీడియా వాళ్ళ పాత్ర లేదా, లేకపోతే మీడియా వాళ్ళంటే అంత చులకన ప్రభుత్వానికి ఉందనుకోవచ్చా? ఎందుకు కేటాయించడం లేదు? జర్నలిస్టులు లేరు అనుకుంటుంది. మీడియా ఉంది కానీ జర్నలిస్టులు లేరు. మీడియా యజమానులు ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు, వాళ్ళను మనం సంతృప్తి పరిస్తే చాలు అనే ఆలోచన. వింటే మంచిదే, వినకపోతే మీ చావు మీది అనేది ప్రభుత్వం సంకేతంగా చెప్పదలిచింది. మీడియాగా అంటే జర్నలిస్టులు అనే విషయం వాళ్ళకు అర్థమయ్యేటట్టు ఇట్లాంటి ధర్నాలు జరిగితే తప్ప అర్థం కాదు.
అర్థమయ్యేటట్టు ఈ ధర్నాలే వాళ్ళకు సంకేతం ఇస్తాయని చెప్పి నేను నమ్ముతున్నాను. రానున్న రోజుల్లో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈసారి మనం ఒకవేళ ముందస్తుగా గాని ప్రకటిస్తే హామీ ఇస్తూ జర్నలిస్టులకు కేటాయించే అవకాశం ఏమైనా ఉంటుందా ఇండ్ల స్థలా, లేకపోతే మేనిఫెస్టోలో పెట్టి ఆఫ్టర్ గెలిచాక మాత్రమే ఈ డిమాండ్ని మళ్ళీ ఎప్పట్లాగే గట్టెక్కిస్తూ పోతూ ఉంటుందా ప్రభుత్వం? అట్లనే జరుగుతుంది. అందుకని ముందు జాగా ఇస్తే తప్ప, భూమి చూపిస్తే తప్ప నమ్మటానికి వీల్లేదు. ఒట్టి ప్రకటనలు మేనిఫెస్టోలో ఉన్న హామీల వల్ల ప్రయోజనం లేదు. మీరు ఏ విధంగా రానున్న రోజుల్లో మీడియాకి సపోర్ట్ గా ఉండబోతున్నారు? ఇప్పుడు ఈ ఆందోళనలు ఏవైనా మీడియాని చేయగలుగుతాయి, జర్నలిస్టుల పోరాటం ఇది. కానీ జర్నలిస్టులకు సంఘీభావంగా ఇతర వర్గాలను కదిలించడం చాలా అవసరం. ఆ పోరాటాన్ని, ఈ సంఘీభావ పోరాటాన్ని నిర్మించడంలో మేము తోడ్పాటు అందించగలం. ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అయితే మొత్తానికి అయితే జర్నలిస్టులు ఏదైతే ఇండ్ల స్థలాలు కావాలి అని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరిగిందో దానికి సంబంధించి అయితే ఖచ్చితంగా కూడా పూర్తిగా కూడా మా మద్దతు ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా జర్నలిస్టులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ ధర్నాలకు మద్దతు తెలుపుతామని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా తెలపడం జరిగింది. మొత్తానికి అయితే జర్నలిస్టుల పక్షాన ఎప్పుడూ కూడా ఉంటానని ప్రధానంగా కూడా చెప్పడం